దండుపాలియం లాంటి సంచలన చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాసరావు దర్శకత్వంలో కొత్తగా తెలుగులోకి వస్తున్న చిత్రం బ్రాహ్మణ. టైటిల్లోనే కొద్దనం ఉంది. ఈ సినిమా కన్నడంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో ఉపేంద్ర అతను గతంలో చేసిన వేషాల కంటే ఒక విభిన్నమైన పాత్రను వేశాడు. తెలుగమ్మాయిలో హీరోయిన్గా వచ్చిన సలోని ఈ చిత్రంలో హీరోయిన్గా ఉంది. నేను కొన్ని భాగాలు చూశాను. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు అలాగ్ బోలేనా వీచే గాలి రగిలే ధ్వాన అలాగే వీడు చాలా భైరవుడు. చాలా బాగున్నాయి, ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఈ సినిమా మణిశర్మ మ్యూజిక్తో పాటలు వచ్చాయి, ఇప్పుడు విడుదల కాబోతున్నాయి. ఈ సినిమా రామ సచ్చరణ ద్వారా విడుదలవుతోంది. ఈ సినిమా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నా. బ్రాహ్మణ దండుపాలైన తర్వాత నా సెకండ్ పిక్చర్ ఇది. జూన్ 8 మొత్తం తెలుగుదేశంలో మొత్తం రెండు స్టేట్లో రిలీజ్ అవుతుంది. సినిమాకి వచ్చేంతవరకు మీ పని వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా మీకు అందరూ నచ్చుతుంది. ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు సినిమాలో ఒక ఇంటర్నల్ మెసేజ్ కూడా ఉంది. సినిమాలో మ్యూజిక్, మణిశర్మ గారి అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఇంతవరకు మీరు ఉపేంద్రని రకరకాలుగా రకరకాల ఎమోషన్లో చూశారు, ఇప్పుడు టోటల్గా ఒక పూర్తి విభిన్నమైన ఎమోషన్తో ఈ సినిమా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ప్లీజ్ వాక్ ఇన్ థియేటర్స్ చూడండి ఈ సినిమాను. ఈ సినిమా సలోని, రవిశంకర్, ఉపేంద్ర అందరూ దే డిడ్ దర్ లెవెల్ బెస్ట్ జాబ్స్. ఒక కొత్త సినిమా, ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్తో బయటికి వెళ్తారు. నేను వెరీ హ్యాపీ ఈ సినిమా దాసరి గారి చేతి మీద రిలీజ్ అవ్వటం. ఇట్ ఈస్ వెరీ పాజిటివ్. సినిమా ఆయన కూడా చూశారు, బాగా నచ్చింది. ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్స్ చాలా తక్కువగా అరుదుగా వస్తుంటాయి. అలాంటి గొప్ప ట్రెండ్ సెట్ ఫిల్మ్ ఏంటంటే దండుపాళ్యం. ఆ దండుపాళ్యం సినిమా కన్నడలో రిలీజ్ అయ్యి సెన్సేషన్గా సృష్టించింది. అక్కడ ఎన్ని కోట్లు కలిసేసిందో తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తే అన్ని కోట్లు కలిసేసింది. ఆ సినిమాకి దర్శకుడు శ్రీనివాసరాజు గారు. ఆ శ్రీనివాసరాజు గారు మన తెలుగుడు అవటం, మనవాడు అవటం మన అదృష్టం. మన తెలుగు డైరెక్టరు కన్నడ వెళ్ళి ఒక విజయభేరి మోగించి అక్కడ ఒక అద్భుతమైన సూపర్ హిట్ సినిమాని రిలీజ్ చేసి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన మంచి డైరెక్టరు శ్రీనివాసరాజు. ఆ శ్రీనివాసరాజు గారు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే అలాంటి సెన్సేషన్ సినిమాలు, ట్రెండ్ సెట్ సినిమాలు జనరల్గా ఆత్మ రావు, అరుదుగా వస్తాయి. అలాంటి అరుదు సినిమాలు ఇది ఒక మంచి సినిమా. ఆ సినిమాని చూసి మనం కూడా ఎలాంటి సినిమా ఎందుకు తీయకూడదని ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి గొప్ప సినిమా తీశారాయన. ఆ డైరెక్టర్తో తెలుగు కన్నడలో ఇప్పుడు శివమన ఒక సినిమా తీశారు, దాంట్లో ఉపేంద్ర హీరో. అది కూడా అక్కడ మంచి హిట్ ఇచ్చింది. అలాంటి మంచి హిట్ సినిమాని తెలుగులో మా మిత్రులు విజయ్ గారు, మహేష్ గారు కలిసి తెలుగులో డబ్బింగ్ చేశారు. ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మా బేవరం డాక్స్ బ్యానర్లో రిలీజ్ చేయడం ముందుకు వచ్చాం. ఎందుకంటే ఆ సినిమాని డబ్బింగ్ మేమే డబ్బింగ్ చేద్దాం అని కూడా అనుకున్నాం, కానీ ఎలాగ డబ్బింగ్ చేయలేకపోయాం కాబట్టి ఆల్రెడీ చేశారు కాబట్టి మనం రిలీజ్ చేసి పెడదాం ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అంతా ఆ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాని 8వ తారీఖుని రంజాన్ కనుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మంచి థియేటర్లు చూసి ఈ నెక్స్ట్ వీక్ ఫస్ట్ సెకండ్ వీక్లో ఈ సినిమా మాత్రం డెఫినెట్గా ఆంధ్ర ప్రేక్షకులు అందరూ కూడా కన్విన్స్ చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇక శ్రీనివాసరాజు గారు మంచి దండుపల్లి గొప్ప హిట్ అందించారు. ఈ తెలుగులో 2వ సినిమా కూడా ఆయనకి అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది. నాకు గురువు గారు, మాకు చాలా అభిమానమైన దాసరి నారాయణ గారు ఇది చూసి చాలా మమ్మల్ని అభిమానించారు. అలాగే ఈ సినిమా ఆయన చేతుల మీదుగా ఆడియో రిలీజ్ అవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఎవరిని బాధ పెట్టి కించపరిచే విషయాలు అయితే సినిమాలో లేవు. సరే ఏదేదో అవుతుందంటున్నారు బయట, సినిమా మాత్రం డెఫినెట్గా హిట్ సినిమా అని మాత్రం మేము భావిస్తున్నాము. అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్.